జిల్లాలో వివిధ వైద్య ఆరోగ్య విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కంబైన్డ్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరిగిందని ఆయా విభాగాల్లో ఇంకా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ వైద్య ఆరోగ్య విభాగాలలో ఖాళీల భర్తీ అంశంపై కాకినాడ ప్రభుత్వాసుపత్రి రంగరాయ వైద్య కళాశాల జిల్లా బోధన ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ జిల్లాలో కాకినాడ జీజీహెచ్ రంగరాయ వైద్య కళాశాల వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు రాజమండ్రి జిల్లా ఆసుపత్రి జిల్లా వైద్య ఆరోగ్య ఇతర విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం జరిగిందని ఇంకా మిగిలి ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు ఈ ప్రక్రియ అనంతరం ఇంకా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సమీక్షించి వాటి భర్తీకి చేపట్టవలసిన ప్రతిపాదనలతో సమగ్ర నివేదిక అందజేయాలని ఆయా విభాగాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతిప్రభ డీసీహెచ్ఎస్ డాక్టర్ సనత్ కుమారి రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు